గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను జీవో రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేయకూడదని పట్టుబట్టారు. కళాశాలలో వసతులు కల్పించాలని కోరారు. కళాశాలలో ఉదయం 9 గంటల నుండి తరగతులు నిర్వహించే విధంగా టైం టేబుల్ మార్చాలని కోరారు. వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆందోళన సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, గతంలో ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇవ్వమని చెప్పి ఇప్పుడు 8 కాలేజీలకు అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రైవేటు కళాశాలలో పరీక్షలకు ప్రభుత్వ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు ఎందుకు వెళుతున్నారన్నారు. ప్రైవేటు కళాశాలల వలన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 20 కోట్ల నష్టం వస్తున్నప్పటికీ అనుమతులు ఎందుకు ఇస్తున్నారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలలకు అనుమతులు నిరాకరిస్తూ జీవో ఇస్తే మన రాష్ట్రంలో ఎందుకు అనుమతిస్తున్నారన్నారు. హాస్టల్ బిల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి తొందరగా వస్తే టాయిలెట్ ఫెసిలిటీస్ గురించి మనం వెంటనే ఆ రోజు చెప్పాం. 10 మంది స్టూడెంట్స్ తొందరగా చెప్పారు. 9 గంటలకి ఆలోచించి ఇప్పుడు 8:30కి వ్యాయామడికి ఎదుగుతున్నారు. అది కానీ మీకు సమ్మతం అయితే పర్వాలేదు, లేకపోతే మీరు 9 గంటలకి అయితే యూనివర్సిటీ ఆఫీసర్ మీకు 9 గంటలకి మాది మీరు పొలాలకు పోతారు కాబట్టి పొలాలకు పోవాలి కాబట్టి చెప్తానండి. మీరు పొలాలకి తెలిసిన తర్వాత పోతారు. సమ్మెను విరమించుకోవాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్ అఫైర్స్ డీన్ రామకోటేశ్వరరావు విద్యార్థులతో చర్చలు జరిపారు. రాత్రి 9 గంటల నుంచి విద్యార్థులకు కళాశాల యాజమాన్యంకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే కళాశాల యాజమాన్యం హాస్టల్లో ఉండేందుకు, కళాశాల వేళలు మార్చేందుకు అంగీకరించినప్పటికీ ఇతర సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు. వ్యవసాయ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కార దిశగా యాజమాన్యం చర్యలు జరపడంతో కొంతమేరకు విద్యార్థులు శాంతించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన దానికి పోరాటం కొనసాగుతుంది. అది ఆపడానికి ఎవరికి రైట్ లేదో, మీ హక్కు అది, మీ భవిష్యత్తు, మీ ఆశ, దాని మీద అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అది నిరార్థిక చేస్తామా, నిరసన చెప్తామా, యూనివర్సిటీకి సంబంధం లేని యూనివర్సిటీ ఫీసీకు యూనివర్సిటీ అధికారులకు సంబంధం లేని అంశం మీద వాళ్ళు మనం ప్రశ్నించాం. ప్రభుత్వ పాలసీలు ఏదైతే ఉన్నాయో, జీవో నెంబర్ 79 ఇచ్చిన పర్సనల్ కండిషన్స్ విత్డ్రా చేసుకోమని కానీ, ఏవో పోస్టులు ఫిలప్ చేయడం కానీ, అధికారం ఉన్నటువంటి విద్యాసంస్థలను అందజేయాలని కానీ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసేయాలని కానీ, ఇవన్నీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్ మీద మనం పోరాటం చేస్తాం. ఓకేనా? ఆ పోరాటం రేపటి చూసి కొనసాగుతుంది. అది వీసీకి సంబంధం లేదు, గవర్నమెంట్ తీసుకోవాల్సింది. వీసీ గారు తీసుకోవాల్సిన ఉన్నాయి. ఒకటి అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇమీడియట్ గా ఇవ్వడం, టైమింగ్ 9 గంటలకు మార్చడం, ఫర్దర్ ప్రైవేట్ కాలేజీలకు ఏదైనా అనుమతి వస్తే అతను ఆలోచించి కన్వీన్స్ చేయాలి తప్ప అది రాలేదు కాబట్టి ఇబ్బంది లేదు. వచ్చినా ఫార్వర్డ్ చేయరు. ఈ రెండు హాస్టల్ ఫుడ్ ఇమీడియట్ గా హాస్టల్లో ఇస్తారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాల వైస్ ఛాన్సలర్ వల్లభనేని దామోదర్ నాయుడు తన పరిధిలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ కళాశాలల్లో విద్యార్థులు హాస్టల్లో ఉండటానికి, కళాశాల తరగతుల సమయం మార్చడానికి అంగీకరించారు. మిగతావి ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు కాబట్టి వాటిని మీరే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏవో ఏఈఓ పోస్టులు భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రైవేటు కళాశాలలకు అనుమతులు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎవరైతే వాటర్ డాక్టర్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళు పోలీసు చేసినందుకు వీసీకి సంబంధం లేదు. పోలీసులు పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేసిన దాని మీద వాళ్ళు నిజమని ప్రూవ్ అయితే వాటర్ అది కంప్లైంట్ చేయాల్సిందే కదా. ఆడపిల్లలు అరెస్ట్ చేస్తే వాటర్స్ మీరు విచారించాలని గ్యారెంటీగా మీరు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చే ఇంక్వైరీ చేసుకుని మీరు తెలియజేసుకుంటారా? పోలీసులు పోలీసులు ఇస్తారు కంప్లైంట్. మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. రోజువారీ కార్యం జరుగుతుంది. పాలసీ మీద పనిచేస్తున్నారు. ఈ పాలసీని బట్టి రేపటి నుంచే మీ నిరసన కొనసాగుతుంది.